ఇప్పటి వరకు క్రికెట్లో ఫోర్లు సిక్స్లు క్యాచ్లు రన్అట్లు చూసి కాస్త బోరింగ్గా అనిపిస్తుంది కదా, సో ఆ ఫీలింగ్ని సమాధి చేయడానికే ఈ వీడియో. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ వన్, వెస్టిండీస్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక మ్యాచ్లో క్రిస్ గేల్ సిక్స్ కోసం ప్రయత్నించాడు, కానీ అది అక్కడే చాలా పైకి వెళ్ళి క్యాచ్గా మారింది. ఇక ఈ క్యాచ్ను పట్టుకోవడానికి షాయద్ అజ్మల్ మరియు సోయబ్ మాలిక్ ఇద్దరు వచ్చారు, కానీ నువ్వా నేనా అనే కన్ఫ్యూషన్లో ఇద్దరు కూడా ఆ బాల్ను క్యాచ్ పట్టుకోలేదు. కాగా బాల్ ఇద్దరి మధ్యలో పడి వాళ్ళ ఇజ్జత్ తీసింది. జరగవలసిన దారుణం జరిగిన తర్వాత అజ్మల్ నిద్రలో నుంచి లేచి సోయబ్ మాలిక్పై మండిపడ్డాడు. ఇక్కడ అజ్మల్ చేతులు కాలిన తర్వాత కూడా ఆకులు పట్టుకోవడం మానేసి నిప్పులు కక్కడం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు మన తోటి ప్లేయర్స్ కూడా మనకు బాధ కలిగిస్తుంటారు. అయితే సేమ్ ఇలాగే కౌంటీ క్రికెట్ మ్యాచ్లో జరిగింది. ఇందులో వికెట్ కీపర్ బాల్ను వికెట్లకేసి కొట్టకుండా బౌలర్ యొక్క బ్యాక్ సైడ్ కొట్టాడు. అది కూడా ఇంత గట్టిగా కొట్టాడంటే బౌలర్ ఆ నొప్పిని తట్టుకోలేక అక్కడే మసాజ్ చేసుకున్నాడు. నిజానికి వికెట్ కీపర్ కావాలని కొట్టలేదు, ఆ ఫ్లోలో బాల్ అలా వెళ్ళి తగిలిందంతే. ఇక్కడ తను కావాలని కొట్టినా కొట్టకపోయినా బౌలర్ బాక్స్ అయితే బద్దలు కొట్టాడు. నెంబర్ 3, మెల్బర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఒక ఇంగ్లాండ్ ఫీల్డర్ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. కాగా దానికంటే ముందు తను కాస్త వార్మప్ చేశాడు. అయితే దీన్ని చూసి తన వెనుకున్న ఆడియన్స్ సేమ్ అలాగే చేశారు. ఇలా ఒకరిని చూసి ఒకరు స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ అలాగే చేశారు. ఇక దీన్ని గమనించిన ఫీల్డర్ ఇంకాస్త వేగం పెంచి ఫన్నీగా కొత్త కొత్త మూవ్స్తో దాన్ని నాగిన్ డ్యాన్స్గా మార్చేశాడు. నెంబర్ 4, ఇప్పటివరకు మీరు వికెట్ సాధిస్తే సెలబ్రేట్ చేసుకునే బౌలర్ని చూసుంటారు, కానీ ఇప్పుడు తను వేసిన బాల్ను సిక్స్ కొడితే సెలబ్రేట్ చేసుకున్న బౌలర్ని చూడండి. బంగ్లాదేశ్కి చెందిన ఈ బౌలర్ తను వేసిన బాల్ను సిక్స్ కొట్టగానే ఎంపైర్ కంటే ముందే తన రెండు చేతులు పైకి లేపి సిక్స్ అని అరిచాడు. నెంబర్ 5, ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్ అబ్దుల్ రజాక్ బాల్ను ఆపడానికి ముప్పు తిప్పలు పడ్డాడు. ఇక్కడ తను బాల్ ఆపే విధానాన్ని చూస్తే తను క్రికెట్ కాదు ఫుట్బాల్ ఆడుతున్నట్టు అనిపించింది. అలాగే తను బాల్ను కాకుండా కోడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. నెంబర్ 6, శ్రీలంక మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న ట్రెంట్ బోల్ట్ మోకాళ్ళపై కూర్చొని బాల్ను కొట్టే ప్రయత్నం చేశాడు, కానీ అది ఒక్కసారిగా మాయమయ్యింది. దాంతో ట్రెంట్ బోల్ట్ బాల్ ఎటు వెళ్ళిందా అని ఆశ్చర్యపోయాడు. తీరా చూస్తే అది వెళ్ళి తన హెల్మెట్లో ఇరుక్కుంది. ఇక హెల్మెట్లో ఉన్న బాల్ను చూసి వికెట్ కీపర్ తమాషాగా అవుట్ అని అప్పీల్ చేశాడు. నెంబర్ 7, క్రికెట్లో మీరు ప్లేయర్ హగ్ చేసుకోవడం చూస్తుంటారు, కానీ ప్లేయర్ వెళ్ళి ఎంపైర్ను హగ్ చేసుకోవడం ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఇప్పుడు చూడండి. ఒక టెస్ట్ మ్యాచ్లో ఈ వెస్టిండీస్ బౌలర్ వెళ్ళి అంపైర్ని హగ్ చేసుకున్నాడు. అలా ఎందుకంటే ఈ బౌలర్ బాల్ వేయడానికి వస్తున్నప్పుడు బ్యాట్స్మెన్ రెడీగా లేడు, దాంతో అంపైర్ ఆ బాల్ను క్యాన్సిల్ చేస్తున్నట్టుగా సిగ్నల్ ఇచ్చాడు. ఇక అక్కడి వరకు వచ్చిన బౌలర్ ఏం చేయాలో తెలియక అంపైర్కు హగ్గిచ్చాడు. నెంబర్ 8, సాధారణంగా బౌలర్ వికెట్ సాధించిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటాడు. అలాగే పాకిస్తాన్ మరియు జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ అయిన హసన్ అలీ కూడా వికెట్ తీసిన తర్వాత తనదైన స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు, కానీ ఇది బ్యాట్స్మెన్ కంటే తనకే తీవ్ర నొప్పిని కలిగించింది. తను సెలబ్రేట్ చేస్తూ అరుస్తున్నప్పుడు తన మెడ నరం పట్టేసింది. నెంబర్ 9, ఇక మరొక మ్యాచ్లో ఈ ఫీల్డర్ బాల్ను వికెట్ల వైపు త్రో చేయబోయి ఏం చేశాడు చూడండి. ఈ ఫీల్డర్ బాల్ను చాలా ఫాస్ట్గా వికెట్ల వైపు త్రో చేశాడు, కానీ తను మధ్యలో వికెట్లకు అడ్డుగా అంపైర్ ఉన్న సంగతి మర్చిపోయాడు. ఇంకేముంది, బాల్ వెళ్ళి అంపైర్ బాక్స్కు తగిలింది. అయితే ఆ బాల్ చాలా వేగంగా వచ్చి తగలడంతో అంపైర్ బాక్స్ నిజంగానే బద్దలయ్యింది. దాంతో గ్రౌండ్లోకే డాక్టర్ని పిలిచి అక్కడే అందరి ముందు ట్రీట్మెంట్ చేశారు. నెంబర్ 10, 2019 బిగ్ బాష్ లీగ్లో జరిగిన ఒక మ్యాచ్లో రషీద్ ఖాన్ బాల్ వేసిన తర్వాత ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశాడు. అయితే ఆ క్షణంలో అంపైర్ కూడా అవుట్ ఇస్తున్నట్టుగా మెల్లిగా తన చేతిని పైకి లేపాడు. దాంతో రషీద్ ఖాన్ ఇటువైపు మరలి సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు, కానీ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని అవుట్ ఇవ్వకుండా అదే చేతితో తన ముక్కును రాసుకున్నాడు. అలాగే తర్వాత తను నేను అవుట్ అని చెప్పలేదు అన్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్స్ చూడటానికి చాలా ఫన్నీగా అనిపించింది. మరి ఫన్నీ మూమెంట్స్లో మీకు ఏది చాలా బాగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం టిఆర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఇక్కడ కనిపిస్తున్న వీడియోని కూడా ఒకసారి చూడండి, అది మీకు తప్పకుండా నచ్చుతుంది.